పాణ్యూరు నుంచి వచ్చిన, కర్నూలు జిల్లా పాణ్యూరు నుంచి వచ్చిన జన సైనికులందరికీ, ముఖ్య నాయకులందరికీ, సురేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి మీద హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. పార్టీ పెట్టి దాదాపు ఇది 6వ సంవత్సరం రాబోతుంది. అన్ని ఉడిదుడుకులని దృష్టిలో పెట్టుకొని కూడా మీరు ఇంత మనస్ఫూర్తికి ఇంత అండగా ఉన్నందుకు ప్రత్యేకించి ఎందుకంటే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందాక మీరు మాట్లాడుతూ ఉంటే రాయలసీమ ఎందుకు వెనుకబడిపోయింది, కేవలం రాయలసీమ అనగానే ప్రతి ఒక్కళ్ళకి మిగతా ప్రాంతాల్లో గుర్తొచ్చేది ఫ్యాక్షన్ సంస్కృతి, కానీ నాకు గుర్తొచ్చేది రాయలసీమ అనగానే చదువుల సంస్కృతి. ఎందుకంటే కోస్తా సర్కార్ జిల్లాల కంటే ఎక్కువ మన గ్రంథాలయాలు ఉన్న ప్రాంతం రాయలసీమ, చదువుల నేల అది, అది ఫ్యాక్షన్ నేల కాదు. అది అని ఫ్యాక్షన్ నేల ఎందుకు ఇట్లా వచ్చింది అంటే, ఈరోజున మీరు చెప్తున్న ప్రతి సమస్యకి నేను రాయల్ మన ఉదాహరణకి మనం పోయినసారి కర్నూలు జిల్లా మనకి జెలటిన్ స్టిక్స్ పదైపోయినప్పుడు ఆలూరు హత్తి పెళ్ళింది, అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉంటే మొత్తం కర్నూలు టౌన్ అంతా నిండిపోయింది. ఆ రోజు మనకి ఎంత జనసంధం వచ్చింది, ఆ రోజున ఎంత ప్రేమతో వచ్చారు. అదే ఎలక్షన్ రిజల్ట్స్కి రాకపోవడానికి కారణం సపోర్ట్ లేక కాదు, మద్దతు లేక కాదు, కానీ భయం గుప్పిట్లో బిగుసుకుపోయి బయటికి రాలేకపోతున్నారు అక్కడి నుంచి. ఈరోజున మీరు చెప్పిన ప్రతి సమస్య కానీ ఇవన్నీ అక్కడ యువత చాలా మార్పు కోరుకుంటున్నారు. రాయలసీమలు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. ఇందాక మీరు చెప్తా ఉంటే ఒక గోని సంచి తీసుకొని మొత్తం వేసుకొని ఎక్కడ ఉపాధి దొరికితేటి పోయి మళ్ళీ కొద్ది రోజులు మళ్ళీ వచ్చి ఇది మొత్తం రాయలసీమ అంతా ఉంటుంది. ఇది దీని గురించి మనం మాట్లాడాలంటే 6 మంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు వచ్చి కూడా ఇంకా అలాగే ఉంది అంటే అది సహజంగా జరిగిందా లేదంటే కావాలని చేశారనేది మీరు ప్రజలు ఆలోచించాలి, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత యువత ఆలోచించాలి. రాయలసీమకి మనస్ఫూర్తి నిజంగా ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాడిని, నేను ఈ నేల మీద ప్రేమ ఉన్నవాడిని. అంతేగాని కూర్చోబెట్టి కోస్తా ఒకలాగా లేదంటే కూర్చో ఉత్తరాంధ్ర అట్లా ఆలోచించే వ్యక్తిని కాదు. అలా విడగొట్టి విభజించి 3 రాజధానులు ఇలా అలా వాళ్ళకు వస్తే అలాంటి ఆలోచనలు, ఎందుకంటే దేశం మనుషులు మనవతం అనుకున్నవాడికి ఒక్కచోటే ఉంటుంది ఆలోచన. అందరినీ ఏకం చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ విడగొట్టాలన్న ఆలోచన ఉంటుంది మనుషులకి. అసలు జనసేన పార్టీ పెట్టడమే విడిపోతున్న సమాజాన్ని కలపడానికి పెట్టింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా కష్టసాధ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనందరం ఆలోచించాల్సింది. ఎక్కడికైనా సరే నేను 20-25 సంవత్సరాలని మాట్లాడుతున్నప్పుడు చాలా వివేకంతో మాట్లాడలేదు, చాలా ఆలోచనతో మాట్లాడాను. నేను చాలా ఆలోచనతో మాట్లాడాను, ఎందుకంటే ముఖ్యంగా రాయలసీమ గురించి చూస్తే భయం గుప్పిట్లు బిగుసుకు ఇంతమంది యువత ఉన్నారు. ఒక్కో మన అనంతపురం వెళ్తే కవాతు చేస్తే దాదాపు 3.5 నుంచి 4 లక్షల దాకా మంది జనం వచ్చారు. కర్నూలు మొత్తం ఆ రోడ్ నిండిపోయింది, మొత్తం సిటీ అంతా నిండిపోయింది. కానీ ఎలక్షన్స్ టైంకి వచ్చినప్పటికి ఎందుకు ఆగిపోతారు అని అనడానికి అక్కడ స్థానికంగా ఉండే నాయకుల తాలూకు ఒత్తిడిని తట్టుకునే నాయకత్వం మనకి ఇంకా లేదు. అది మనం వాస్తవం మనం గ్రహించాలి. నేను ఎందుకు 20 సంవత్సరాలను మాట్లాడుతున్నానంటే ఇప్పుడు మీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వ్యక్తులు ఇంకో 10 ఏళ్ల తర్వాత మీరు బలమైన నాయకులు కావాలి. నేను ఆ రోజు కోసం అంతేగాని మీరు నేను రోడ్డు మీదకి వెళ్ళి గొడవ పెట్టుకోమని చెప్పట్లా. ఇప్పుడు ఈ రోజున ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు ఇక్కడ 100 మంది ఉంటున్నారు. ఇక్కడ ఈ 100 మంది చాలా బలమైన సమూహం. ఎంత పెద్ద ఉద్యమం అయినా సరే
అంటే నాకు స్వాతంత్ర ఉద్యమం గురించి ఘటన తలుచుకుంటే, గాంధీజీని ట్రైన్ కంపార్ట్మెంట్ నుంచి వెనక్కి నెట్టేస్తే ఆ రోజున అది ఊహించుంటారా బ్రిటిష్ వాళ్ళు? ఈ రోజు ఇంకో కథను వచ్చి ఇంకో రోజున మొత్తం బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి గెంటేస్తాడని చెప్పేసి. అలాగే ఎప్పుడు ఎప్పుడు కూడా మీరు ఒక్కరి శక్తిని, కొద్ది మంది సమూహం తాలూకు శక్తిని తక్కువ అంచనా వేయకండి. మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి చెప్తున్నాను ఈ మాటలు. నేను చాలా, నేను నాలాంటి వాడు ఎంత, చాలా చిన్న కుటుంబాలు ఇచ్చిన వాడు, వేల కోట్లు లేవు అక్కడ కూర్చోబెట్టి, మనకి గనులు లేవు, మన దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. నాకేం సరదా కాదు రాజకీయాల్లో రావడానికి, అందరి చేత తిట్లు తినడానికి, లేదా అందరిని బెదిరింపులు బెదిరిస్తే నేను కూర్చోడానికి, అవన్నీ తట్టుకోవడానికి సరదా కాదు. నేను చాలా చిత్తశుద్ధి త్రికరణ శుద్ధిగా వచ్చాను. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేయాలంటే, అసలు నేను ఇందాక మీరు మాట్లాడుతుంటే సిఏఏ గురించి, నిజంగా అలా చేయాలంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? కానీ నాకు ఇక్కడ స్థానికంగా మన రాష్ట్ర, మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు బాగా తెలిసిన వాడిని, యువత ఆకాంక్షలను అర్థం చేసుకున్నవాడు, యువత వాళ్ళకి దేని మీద కడుపు మంట ఉందో బాగా తెలిసిన వాడిని నేను. వాళ్ళ ఆకాంక్షలకు అడగ ఉండడానికి నేను జనసేన పార్టీ పెట్టాను. చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఈ పరిస్థితుల్లో తీసుకెళ్ళడానికి, ఎందుకంటే ఒక్కోసారి నిరాశ నిస్పృహలు వెనక్కి నెట్టేస్తూ ఉంటాయి పార్టీని. కానీ ముఖ్యంగా కర్నూలుకి సంబంధించినంత వరకు మీ అందరూ బలంగా, లేక మీ ఎక్కువ మంది అవసరం లేదు నాకు, అది కూడా చెప్తున్నాను, మీ ఉన్న కొద్ది మంది బలంగా ఉండాలి. మీరు ఎక్కువ మంది అవసరం లేదు, నిజంగా చెప్తున్నాను ఎక్కువ మంది అవసరం లేదు. చాలాసార్లు ఒకసారి లక్షల మంది సమూహాన్ని నేను నమ్మను ఎప్పుడు, కానీ 10 మంది బలమైన వ్యక్తులు ఉంటే నమ్ముతాను నేను. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.